ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం నిజంగా వీళ్ళు వికేంద్రీకరణ గురించి మాట్లాడాలంటే 2014 వీళ్ళందరూ పార్లమెంట్ మెంబర్లే కదా వీళ్ళందరూ కాంగ్రెస్ లో ఆ రోజు ఎందుకు మాట్లాడాలి మీరు ఇదే వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజున పార్లమెంట్ సభ్యుడి కదా నువ్వు ఏం మాట ఎందుకు మాట్లాడాలి ఆ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సొంత గన్నులు కావాలని ఎందుకు మాట్లాడాలి రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడాలి మీరు చూపిస్తారు నాకు ఇన్ని ఇన్ని సార్లు వచ్చాం నేను వైజాగ్ ఇన్ని సార్లు ప్రత్యేక స్టేటస్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా మేము ప్రోగ్రామ్ చేస్తాం ఆ రోజు కూడా అప్పుడు ప్రభుత్వం కూడా మమ్మల్ని అడ్డుకోలేకపోయింది ఇంత హెరాస్ చేయాలా మమ్మల్ని ప్రతి చోట స్టేట్ కొంత ప్రెషర్ ఇస్తుంది కదా దాని కాదంటలే మేము కానీ వీళ్ళంత అప్రజాస్వామికంగానా ఇంత ఈ రోజున మా జనవాణి కార్యక్రమం కూడా వెళ్ళాల్సింది దాదాపు 70 లక్షలు మా కార్యకర్తలకు పంచాలి ఈ రోజున భీమా పథకం అలాగే జనవాణిలో పిటిషన్లు తీసుకోవాలి వందలాది పిటిషన్లు ఇలాంటి తరుణంలో మా వాళ్ళకి వందకు పైగా మా వాళ్ళని అరెస్ట్ చేశారు మా నాయకులు లేకుండా మేము జనవాణి కార్యక్రమం కొద్ది రోజులు మేము వాళ్ళు బయటకు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలి విడుదల చేయకపోతే మా తదుపరి కార్యక్రమం అందరూ నిర్ణయించుకొని తెలియజేసి ఎందుకంటే ఇది దీర్ఘకాలిక యుద్ధం ఇది జస్ట్ వైసీపీ ఒకటనే కాదు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ నేర చరిత్రలో రాజకీయాల్లో ఉంటే వచ్చే సమస్యలు ఇవన్నీ ఇలాంటి నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులను ఎందుకుంటే రాష్ట్రానికి వచ్చిన సమస్య దురదృష్టకరం కులం కులాలతో కొట్టుకొని చచ్చిపోతున్నాం ప్రాంతాలతో కొట్టుకొని చచ్చిపోతున్నాం దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు వచ్చింది మా జనరల్ సెక్రటరీ సిద్ధ మసూదన్ రెడ్డి గారిని బోనపల్లి శ్రీనివాస్ గారి ఇద్దరు అరెస్ట్ చేశారు ప్రెస్ మీటింగ్ రాకూడదు ఏం సూచిస్తుంది ఇది రియాజ్ అదే జరుగుతాను అంటే దీనికి నేను మెయిన్ గా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి నేను చాలా వ్యతిరేకి ఎందుకంటే సమాజం భద్రతగా ఉండాలని కోరుకునేవాడు శాంతి భద్రతలు ఉండాలని కోరుకునేవాడు నిజంగా గొడవ పెట్టుకోవాలి శాంతి భద్రతలు ఇష్యూనే అవ్వాలి అంటే నిన్న ఆ ఉన్నతాధికారి హై హ్యాండెడ్ బిహేవియర్కి గొడవ ఖచ్చితంగా పెట్టుకునేవాడు కానీ నాకు ఉన్నది ఒకటే ఫస్ట్ ప్రజాస్వామ్యం మీ గౌరవం శాంతి భద్రతలు బాగుండాలి ముఖ్యంగా వైజాగ్ సంబంధించి వైజాగ్ చాలా పీస్ఫుల్ ఏరియా అలాంటి ఏరియాలో గొడవలు ఎందుకు తావివ్వడం అని చెప్పి సహనంతో అతను ఎంత ఇన్సల్ట్ చేసిన అధికారి మౌనంగా తీసుకున్నా మా వాళ్ళని తిట్టుకొని ఉండొచ్చు దారి పొడుగుతా నీ కోసం వస్తే నువ్వు లేదని వాళ్ళు చెప్పలేను కదా తిరిగి వచ్చే వరకు మరి భరించాం అభివాదం చేస్తే కూడా చాలా చులకనగా కూర్చో అంటాడు బెదిరిస్తాడే ఏం మాట్లాడతాం సామాన్యులం కదా భరిస్తాం మా దగ్గర అధికారం లేదు చిన్న మనుషులం కదా భరిస్తాం మేము కానీ మా పోరాటం ఆపం కదా చూద్దాం ఎక్కడ దాకా తీసుకెళ్తాం ఏటి వెళ్తుందో మాకు తెలియదు మేమందరం కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా మేము దీన్ని ఎలా తీసుకెళ్ళాలి మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలి మేము అన్ని ఆలోచిస్తాం ముందుకు తీసుకెళ్తాం మా నాయకులు వచ్చే వరకు ఈ జనవాణి కార్యక్రమం దీన్ని ఓకే సెక్షన్ ఇందాక అటెంప్టివ్ మర్డర్ సెక్షన్ 307 మీద కేసు పెట్టారు మా వాళ్ళందరినీ మీరు ఆలోచించండి సెక్షన్ 307 ఎవరి పేరు మీద పెడతారండి ఏమన్నా అటెంప్టివ్ మర్డర్ ఒక వ్యక్తిని చంప హత్యాయత్నం చేస్తే వ్యక్తి మీద పెడతారు కానీ మాకు వైసీపీ ఎలా పెట్టిందండి ప్రభుత్వం అసలు సంబంధం రోడ్డు మీద మాకు పర్మిషన్ మాకు పెరేడ్ మాకు ర్యాలీకి పర్మిషన్ కావాలని 14 మంది మా నాయకు సంతకాలు పెట్టాలి కదా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ మీద పెట్టారు కేసు మరి నిజంగా అదే లెక్కల్లో అనుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మరి వాటన్నిటికి మిమ్మల్ని బాధ్యత వహించొద్దు మరి మీ మీద ఎన్ని అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టాలి మీ మీద ఎన్ని అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టాలి
మాట్లాడితే ప్రతి వైసీపీ నాయకుడు బూతులతో ఇరుచుకుపడిపోతారు. మీరు వ్యక్తిగత విమర్శలతో ఇరుచుకుపడిపోతారు. మాకు రాక చేతగాక భవిష్యత్తు చెప్తాం మీకు, భవిష్యత్తులు అన్ని తెలియజేస్తాం. మేమేం మర్చిపోము, అన్ని తెలియజేస్తాం. ఎందుకంటే దశ దశాబ్దాలుగా ఉండటానికే ఉన్నాం ఇక్కడ రాజకీయాల్లో. మీరేదో కూర్చోబెట్టి ఇలా బెదిరి చేస్తే ఒకసారి ఓడిపోతే ఇలా అనేస్తే మేము అంత అవమానాలు గురయ్యామనేది రాజకీయాలకు వచ్చాము కదా, అన్నిటికీ సిద్ధపడే వచ్చాం. ఈరోజు అధికారులు కూడా ఒకటే చెప్పాం, మిమ్మల్ని పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లి మిమ్మల్ని చంపేస్తాను వదంతులు వస్తున్నాయి అంటే అని ఒకటి చెప్పి మీరు ఎక్కువ ఆలోచించకండి. అసలు వదంతులే కదా మాకు తెలుసు, ఇలాంటి డైరెక్ట్గా నా చాలాసార్లు చెప్తారు. క్రిమినల్స్ నేర చరిత్రలు రాజకీయాల్లోకి రాకుండా ఎదుర్కోవాలి. ఆ తరుణంలో నా ప్రాణాలు పోయినా నాకు ఓకే, అంత దేశం నాకు ఈవెన్ ఐ డోంట్ మైండ్ బికమింగ్ అ మార్టర్. మతం కోసం చచ్చిపోయాలని ఉంటారు, కానీ ప్రజాస్వామ్యం కోసం చచ్చిపోవాలంటే నాకైనా చాలా సంతోషం ఉండదు చచ్చిపోవాలి. నిజంగా ఆ పోలీస్ అధికారులకి అదే చెప్పారు. పోలీస్ అధికారులు కూడా నా కోరిక ఏంటంటే మీరు కూడా అందరం ఇక్కడే ఉండాల్సిన వాళ్ళం, భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. మీరు ప్రజాస్వామ్యం పరిరక్షించండి, హై హ్యాండెడ్ బిహేవియర్ మానేయండి. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి, కానీ మీరు 35 ఏళ్ళు సర్వీస్లో ఉండాలి. మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని నా విన్నపం కూడా మాకు ఎక్స్ట్రా ఫేవర్లు చేయమని మేము చెప్పట్లా, మాకు రావాల్సిన న్యాయబద్ధంగా ఏం చేయాలో అవి చేయండి. అకారణంగా మా వాళ్ళు కేసుల మీద పెట్టారు, అవన్నీ దయచేసి తీసేయండి. అది నిర్ణయించుకున్నాం సార్, దాని మీద సాయంత్రం మీరు రావడంతో స్వాగతం పలికారు. సో దానికి జనాదరణ చూడలేక ఈరోజు కావాలని మీ జనవాణి కార్యక్రమం అడ్డడానికే రాత్రి మీరు అరెస్ట్ చేశారని భావిస్తున్నారా? లేకపోతే ఖచ్చితంగా జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, దాంతోపాటు గొడవలు కావాలి వాళ్ళకి. వాళ్ళకి ఎలాంటి గొడవలు కావాలి? ఇప్పుడు కోనసీమ లాంటి గొడవలు కావాలండి. ఇప్పుడు మా మీద దాడి చేస్తారనుకుందాం, మా చుట్టుపక్కల మా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకి ఆ గొడవ కావాలా? ఆ గొడవ మేమేమో వాళ్ళు కోడి కత్తిని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు కదండి, కోడి కత్తి కేసు వాళ్ళే క్రియేట్ చేసిన అట్లా కూడా ఆ యాంగిల్ కూడా చూద్దాం. ఇప్పుడు కోడి కత్తి వాళ్ళే పొడిపించేసుకుని వాళ్ళే కేసు పెట్టారు, మరి ఈ రోజు దాకా కేసు తేలలా. మరి అలాగే ఇది కూడా మరి వాళ్ళ వాళ్ళు అది వాళ్ళు చేయించుకున్నారు, ఎలా చేసుకున్న నాకు తెలియదండి. ఖచ్చితంగా ఉండదు కదండి, గొడవ పెట్టుకోండి. మీకు ఏం చెప్పాను మీకు, వాళ్ళకి గొడవ కావాలండి. ఇక్కడ వైజాగ్ లో ఉత్తరాంధ్రలో శాంతి భద్రతలు ఉండకూడదు, ప్రజాస్వామ్య బద్దం ఎవడు ఉండకూడదు. వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ఇప్పుడు నేరస్తులు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు నేరస్తులు వచ్చి వస్తుంటారు కదా, అంటే మమ్మల్ని కూడా గొడవ పెట్టుకుని వీళ్ళు కూడా మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తారు, వీళ్ళు కూడా గొడవలు చేసేవాళ్ళు అని ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా దాంట్లో భాగంగానే మేము చూస్తున్నాం. లేదంటే పోలీసు అంతమంది ఉండి ఎందుకు వెళ్ళలేదు, పోలీస్ సెక్యూరిటీ ఎందుకు వెళ్ళలేదండి? జనరల్ గా మీకు ఒక ఇన్ని వేల మంది ఒక చోట గుమిగూడుతున్నప్పుడు జన సహజంగానే వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ ఉండాలి ఇంతమంది మినిస్టర్స్ కి. మరి పోలీస్ సెక్యూరిటీ ఎందుకు లేదు? అంటే గొడవ కావాలి, వాళ్ళు ఇలా అంటారు మనం ఇలా అవ్వాలి, లేదా ఆ గొడవలో మన మనుషులను దూర్పేద్దాం గొడవ చేయించుకున్న కోడి కత్తి కేసులాగా, అది కూడా అనుకోవచ్చు కదా. ప్రశాంత్ కిషోర్ టీం దాదాపుగా వారం రోజుల నుంచి ఇక్కడే ఉందని ప్రచారం జరుగుతుంది సార్, అందులో భాగం అనుకుంటున్నారా? పాపం ప్రశాంత్ కిషోర్ గారి సంబంధం ఏంటండి? వాళ్ళు సపోర్టర్స్ అయితే పాప అంటే క్రైమ్ కి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏమైనా ఎలక్షన్ స్ట్రాటజీ ఇస్తారు తప్ప వాళ్ళకి మనుషులను చంపాలి ఇవన్నీ చేయాలవుతున్నది వాళ్ళు ఇస్తారని ఆ స్థాయి వ్యక్తిస్తారు. సార్ నేను ఇక్కడికి వస్తే భూ కుంభకోణాల గురించి, ఋషికొండ దోపిడీల గురించి మొత్తం వాళ్ళకి, ఉదాహరణకి ధర్మాన ప్రసాదరావు గారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకు మన అనిపించింది 71 ఏకర్స్ అనుకుంటా సైనికుల భూములు, మాజీ సైనికుల భూములు. లాస్ట్ టైం నేను 2018లో కూడా స్టీల్ ప్లాంట్ ఆ టైంలో నేను గాజువాకి వెళ్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మా భూములు తీసేశారు కొంచెం మీరు న్యాయం చేయనని మాజీ సైనికుల మీటింగ్కి వెళ్తే ఒకవైపు ఏమో దేశాన్ని మొన్న రెడ్డి ప్రసాద్ అనే ఒక సైనికుడు ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ యూనిట్లో పనిచేస్తారు మన జమ్మూ అండ్ కాశ్మీర్లో, అబ్బాయి చొకటే అన్నాడు. అంటే మేము దేశ సరిహద్దులను మేము కాపాడుతూ ఉంటాం, ఇక్కడ మా నేల సరిహద్దులు మేము కాపాడుకోలేకపోతున్నాం,
మా అధికారులు ఏం చెప్తారంటే మా దేశానికి లోపలికి వచ్చినప్పుడు మన హద్దుల్లోకి వచ్చిన కాల్ చేయమంటారు. మరి మన హద్దుల్లోకి వచ్చినప్పుడు మేము ఏం చేయలేకపోతున్నాం అన్న కడుపు మండిపోతుంది, నేను కూడా ఉగ్రవాదిని అయిపోవాలన్నాడు కడుపు మండి. అలాంటిది ఎంతమంది ఉత్తరాంధ్ర నుంచి అత్యధికంగా మిలిటరీ వెళ్తారు, తర్వాత రాయలసీమ నుంచి వెళ్తారు, తర్వాత ఆంధ్ర నుంచి ఉంటుంది, మిగతా కోస్తా ప్రాంతం నుంచి ఉంటుంది. కానీ అత్యధిక శాతం సైనికులు మనకి ఉత్తరాంధ్ర నుంచి. అలాంటి ఉత్తరాంధ్ర సైనికులు భూములు 71 ఎకరాలు అన్యక్రాంతం అయిపోయి డైరెక్ట్ ఆయన ధర్మన్ ప్రసాద్ రావు గారని చెప్తా ఉన్నారు. పేర్లు ఎవరైనా కావచ్చు, బట్ దాన్ని ఎందుకు మీరు నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమే కనుకుంటే అవి రిలీజ్ చేయండి ఫస్ట్. అంటే ఒకటి సార్, అది వాళ్ళకి భయం పట్టుకుంది సార్, భయం పట్టుకుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ పొలిటికల్ వాళ్ళు ప్రజా ఉద్యమాలను వాళ్ళు ఎదుర్కోలేదు. సో దాంట్లో బాగా ఏం చేస్తారు ప్రజా ఉద్యమంలో, ఇది కొత్తగా చేసేది కాదు, అనాదిగా వస్తున్నది, భవిష్యత్తులో కూడా ఉండేది, ఇది కొత్తగా ఉండే ఈరోజు వచ్చింది కాదు. వీళ్ళు పాత చిల్లర పద్ధతి అంతే.